హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. యూనిక్ మదన్. ఈరోజు మనం భారతదేశంలోని అతి పొడవైన గృహాల్లో ఒకటైన బెలూన్ కేవ్స్ కి వచ్చేసామండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో బెలూన్ కేవ్స్. ఇది ఎంట్రన్స్ గృహంలోకి వెళ్ళడానికి. ఇక్కడ ఛార్జ్ చేసుకుంటారు, టికెట్ 74 రూపీస్ వరకు ఉంటుంది. ఇలా కిందికి దిగేయాలండి. ఇదే దారి బెలూన్ కేవ్స్కి వెళ్ళడానికి. చాలా పొడవైన గృహం అండి ఇది, దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ భూమి లోపలే వెళ్తుంటామండి మనం. ఎక్కడ కూడా ఈ గృహాలు మొత్తం భూమి లోపలే ఉంటాయి. మనకు శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, చెమటలో పడుతుంటాయి బాగా. ఏదైనా సరే శ్వాస సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడమే చాలా మంచిది. మొత్తం చీకటిగా ఉంటుంది. ఇదిగోండి, గేబర్ అనే అతను దీన్ని ఫస్ట్ కనిపెట్టారంట. దీని అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక స్టార్టింగ్లో ఒక హాల్ ఉంది. ఈ హాల్కి గేబర్ హాల్ అనే పేరు పెట్టారు. ఇది చూడండి, 1984లో ఈ గృహలో యొక్క చాట్ని ప్రిపేర్ చేశారంట. తర్వాత వీటిని కనుగొన్నారు. ఇది ఎంట్రన్స్ అండి గృహలోకి వెళ్ళడానికి. ఇలా వెళ్ళాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక యూట్యూబర్ కూడా పరిచయం అయ్యారండి, అదిగోండి ముందర వెళ్తున్నాడు చూడండి. ఆయన ధను XYZ అంట, ఆయన ఛానల్ కొత్తగా పెట్టారు. మన వాళ్ళు ఆయన ఛానల్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ముందుకు వెళ్తున్నాడు చూడండి. ఇది ఎంట్రన్స్ కేవ్స్కి. తోరణంలాగా ఉందండి బాగా. మీకు నేను ఈ గృహంలో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ చూపిస్తానండి. ఇంకో మాట అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మొదటి ప్లేస్ అండి, 1000 పడగల ధ్యాన మందిరం ఉంది ఇక్కడ. వెళ్దాం మరి, చూద్దాము. ఇంకా చాలామంది ఉన్నారు, అందరు వెళ్ళడానికే అక్కడ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. చాలా చిన్నగా ఉందండి ఎంట్రన్స్, చూద్దాం మరి. ఆయన వెళ్ళలేక ఎన్నికి వస్తున్నాడు. ఇదిగోండి, అదిగోండి ఆ పాప వెళ్తుంది, ఆ చిన్న పాప. ఇక్కడ లైట్స్ బాగున్నాయండి, చూడడానికి బాగా అట్రాక్టివ్గా బాగా పెట్టారు ఇవి. ప్లేస్ ఊడలమరి అండి. ఇలా వెళ్ళాలి ఊడలమరికి. మనం వెళ్దాం మరి. కాస్త కష్టంగానే ఉంటుందండి, సింగిల్గా వెళ్ళామనుకోండి. ఇక్కడ తిరిగడం కొంచెం కష్టమే. దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది, అంతా చీకటిగా. సెల్స్ కూడా సిగ్నల్స్ ఏమి ఉండవు. ఇక్కడ చూడండి, ఈ కొండ నుంచి వాటర్ వస్తుందండి, ఈ కొండరాల నుంచి. ఎక్కడ నుంచి వస్తున్నాయో మరి, వెళ్ళి చూద్దాం ఒకసారి మనం. అట్లా ఇలా వెళ్దాము.
పాతాళ గంగ దగ్గరికి వచ్చేసామండి. నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. అసలు వాటర్ చూడండి, పాతాళ నుంచి వచ్చిన వాటర్, అవి పైన ఇక్కడ నుంచి వస్తాయండి వాటర్. అలా ఇక్కడ నుంచి కిందకి జారు పడతాయి ఆ వాటర్. చిన్న శివలింగం లాగా కూడా ఉందండి అక్కడ. ప్లేస్ కోటిలింగాలండి, ఒకసారి చూడండి కోటిలింగాలు ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.